చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వంతో ఓటీఎస్ చేసుకొని లబ్ధి పొందినటువంటి విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశం లేదండి. 1984 28 జనవరిన చంద్రబాబు నాయుడు గారు తన భార్య భువనేశ్వరి పేరు మీద 2 కంపెనీలు పెట్టాడండి, భువనేశ్వరి కార్పొరేట్స్ అండ్ భువనేశ్వరి అలైస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో తనఖా పెట్టి దానికి 40 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. దీనికి రేణుగుంటలో ఉన్నటువంటి 5 ఎకరాలను మార్టిగేజ్ చేశాడు. ఈ మార్టిగేజ్ చేసిన తర్వాత 17 ఏళ్ల తర్వాత రేణుగుంటలో, అప్పుడు 17 ఏళ్ల క్రితం రేణుగుంటలో ఎకరం 30,000 అయితే తరువాత ఎకరం 2 కోట్లు అయిందని, 5 ఎకరాలు 10 కోట్లు అయిందని 40 లక్షల రూపాయలు మార్టిగేజ్ చేసి దాని మీద సంపూర్ణ హక్కులు తిరిగి తన భార్యకి రావాలనే ఉద్దేశంతో 2001లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో వన్ టైం సెటిల్మెంట్ చేసి తను తీసుకున్నటువంటి 40 లక్షల రుణానికి గాను 17 ఏళ్ల తరువాత 11 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి తన భార్యకి 5 ఎకరాల మీద సంపూర్ణ హక్కులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందాడు. ఈ రోజు అడుగు బలహీన వర్గాలకైనటువంటి మా పిల్లలు, మా భార్యలు, లేకపోతే మా వదిన్లు, మా అక్కలు, మా వాళ్ళందరూ ఎందుకు సంపూర్ణ గృహ హక్కు చట్టం ప్రకారం ఓటీఎస్ ని తీసుకొని ఎందుకు మేము ఆ సంపూర్ణ హక్కును పొందకూడదో లేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇలాంటి నీచాతి నీచ కార్యక్రమాలు, ఇలాంటి చేతకాని మాటలు, ఇలాంటి విషపురాతలు, ఇలాంటి వింత ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఉంటాయి కాబట్టి, ఇది మంచితులకు కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఖచ్చితంగా ఓటీఎస్ కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని రైట్, చంద్రబాబు గారు తన కంపెనీ కోసం ఓటీఎస్ అమలు చేసుకున్నారు కానీ పేదలకు ఓటీఎస్ ని మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆయన టైంలో కూడా ఈ ఓటీఎస్ అమలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం వద్దని ప్రచారం చేస్తున్నారు.